ఏదైనా ఒక సినిమా హీట్ అయింది అనుకో సార్ మళ్ళకి తకు ఫార్టీ టూ వస్తుంది మరి ఎంత పోకి వంటి సినిమాలు అయినా కానీ ఫార్ట్ టూ తీయలేరు సార్ మీకు జగన్ గారు నంబర్ ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను ఒకసారి ఆయన ఫోన్ చేశాడు ఎందుకు తీయలేదు మీరు నాకు ఎందుకు సార్ పరిష్కారం మిమ్మల్ని అయితే మీరే కదా సార్ మీరు ఒప్పుకుంటేనే అవుతుంది కదా అంటే అదే పార్ట్ టూ కల్చర్ అంతా ఇప్పుడు వచ్చింది అనుకుంటాను సో అప్పుడు పోకరి టైంలో ఇలాంటి ఆలోచనలు రాలేదు సో అందువల్ల అనుకుంటా మరి సర్కార్ వాళ్ళ పాట టూ అవుతుందా పాట ప్రస్తుతం అయితే లేదు ఆలోచన ఫైన్ ఇండియా ఫ్యాన్ ఇండియా అంటారు కదా సార్ మీరు ఎక్కువ అంటే అవన్నీ పెద్దగా ఉండరు ఓన్లీ ఫ్యాన్లను మంచిగా చూసుకోవాలి అన్నట్టు ఉంటారు మీరు అంతే కదా సార్ కరెక్ట్ చెప్పారు మీరు ఫౌండేషన్ పెట్టినా కూడా అట్లనే అందరికీ ఎంతో మంది జీవితాల్లో ఎలుగులు నింపి సార్ చూస్తే పదమూడు వందలు పదిహేను వందల మందికి చిన్నపిల్లలకు మీరు సాయం చేసిరంటే ఎప్పుడు చెప్పుకోలేము మీ నోటి నుంచి అంటే మేం మేము అనాలే కదా సార్ అది ఎట్లా మీరు సినిమాలు అయినా అట్లనే ఉంటాయి సోషల్ దాని మీదనే ఉంటాయి సార్ కొరటాల శివదైనా ఇప్పుడు ఏది చేసినా కూడా సమానాజ్యం మీదనే ఉంటుంది మీకు అంటే మార్పు కోరుకుంటారా సార్ డెఫినెట్గా అందరం కోరుకుంటాం కదా అంటే మీరు చెప్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కదా సార్ అది ఎప్పుడు అని ఇప్పుడు ఏం కథలు చెప్పినా ఒక స్టార్ చెప్పినప్పుడు ఒక సోషల్ ఫిల్మ్ తీసుకున్నప్పుడు ఒక స్టార్ ఒక మెసేజ్ చెప్తే అది డెఫినెట్గా పదంతులు ఎక్కువ రీచ్ అవుద్ది సో అది డెఫినెట్గా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఫీల్ అవుతాం